మొన్నే అంబట్ రాయుడు ఇక్కడ జాయిన్ అవడం జరిగింది. అయితే ప్రధానంగా ఆయన సీఎం జగన్ ఆడదాం ఆంధ్ర పర్యటన సంబంధించి గుంటూరు వెళ్ళినప్పుడు కూడా అంబట్ రాయుడు ఆ పర్యటనకి దూరంగా ఉన్న పరిస్థితి మనకి కనిపించింది. దానికి తర్వాత కారణాలు ఆయనకి మరి గుంటూరు ఎంపీ విషయమా లేకపోతే అసెంబ్లీ టికెట్ విషయమా ఏదైనా ఒక క్లారిటీ ఇవ్వకపోవటమా లేకపోతే ప్రస్తుత రాజకీయాల్లో అంబట్ రాయుడు ఎమ్మెల్యేలేకపోవటం ఈ రెండు కారణాలతో ఆయన దూరం అవుతున్నట్టుగా తెలుస్తుంది. యాక్చువల్ గా అయితే గుంటూరు ఎంపీ టికెట్ అంబట్ రాయుడికి ఇద్దామని వైసీపీ భావించింది, కానీ దానికి సరైన క్యాండిడేట్ ప్రజల్లో ఇంకా సరైన గుర్తింపు రాలేదని భావించింది అంటే అంబట్ రాయుడితో తర్వాత కలవలేదు. దీంతో ఈ వ్యవహారం అన్నింటి మీద కూడా అంబట్ రాయుడు నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని ఆయన ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ట్విట్టర్ ద్వారా. అయితే మరి ఆయన భవిష్యత్ కార్యాచరణ కూడా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు కాబట్టి వేరే పార్టీ వైపు కూడా వెళ్లే అవకాశాలు కనిపించట్లేదు. కానీ వైసీపీ అంబట్ రాయుడు వచ్చిన తర్వాత కొన్ని హోప్స్ తో ఆయన క్రీడాకారుడు కాబట్టి బలమైన సామాజిక వర్గ నేతగా ఉన్నారు కాబట్టి టాప్ సామాజిక వర్గం నుంచి అందులో ఎమ్మెడగలరు అని భావించింది. కానీ పరిస్థితుల కారణంగా కేవలం నెల రోజుల్లోనే అంబట్ రాయుడు జాయిన్ అవటం మళ్ళీ ఆయనే వెనుదిరగటం ఈ పరిణామాలు వైసీపీలో జరిగాయని మనం చెప్పవచ్చు మాధురి. అండ్ ప్రసన్న, అటు అంబటి రాయుడు ఈ నిర్ణయానికి సంబంధించి అటు వైసీపీ నేతలు ఎవరైనా రియాక్ట్ అయ్యారంటారా? అంటే వైసీపీ నేతలు ఇంకా రియాక్ట్ అవ్వలేదు. యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీలో జరుగుతున్న కసరత్తు చూస్తే కనుక ఎమ్మెల్యేలు చాలా వరకు కొంతమంది రాజీనామా చేస్తున్నారు, కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంబట్ రాయుడు అనే వ్యక్తి టికెట్ మీద క్లారిటీ లేకుండానే రాజకీయాలను వీడుతున్నట్టుగా ప్రకటించారు కాబట్టి మరి ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది, వైసీపీ నేతలు ఏ రకంగా స్పందిస్తారు అనేది మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.